అందరికీ నమస్కారం అండి. మనము తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన అనేక చెడు ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీలు జుట్టు విరగబోసుకొని వెళ్ళకూడదు. ప్రతిరోజు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వెయ్యాలి. ముగ్గు లేకుండా ఇంట్లో పూజ చేసుకోకూడదు. నైటీలు వేసుకొని ఇంట్లో పూజ చేయకూడదు. నుదుటిపైన బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారము శుక్రవారము దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఇల్లు ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా దేవుడి పూజకు పూలు కొయ్యకూడదు. మంగళవారము శుక్రవారము ఇంటి పూజను దులపకూడదు. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. అలా వృధా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట విడిచిన బట్టలు ఉతకకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళటం మంచిది కాదు. చాలామంది పచ్చడి చేసుకున్న తర్వాత రోలు రోకలి బండ కడగకుండా అలానే అశుభ్రంగా ఉంచుతారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. లైట్ లేకుండా చీకటిలో భోజనం చేయకూడదు. బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. బయటనే ఒక బకెట్లో నీళ్లు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని అప్పుడే ఇంట్లోకి రావాలి. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి రావడం ఆలస్యం చేస్తారు. అన్నాన్ని వడ్డించుకొని మనిషి కోసం ఎదురు చూసేలా చేయటము అనేక నష్టాలకు దారితీస్తుంది. భోజనం చేసిన తర్వాత ఎప్పుడూ స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. శనివారము గుమ్మడికాయ కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత పూలను కొయ్యకూడదు. అలాగే తులసి చెట్టు నుంచి తులసి దళాలు కూడా కొయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకోకూడదు. ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికిచ్చినా చేత్తో ఇవ్వకూడదు. కింద పెడితే వాళ్లే తీసుకుంటారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరగబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. స్త్రీలు కొంతమంది రాత్రిపూట అలిగి భోజనం చేయకుండా పడుకుంటూ ఉంటారు. అలా ఆహారం తినకుండా నిద్రించకూడదు. ఇంట్లో ఎప్పుడూ నిమ్మకాయ దీపం పెట్టకూడదు. నిమ్మకాయ దీపాలు ఎప్పుడూ అమ్మవారి దేవాలయంలోనే పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురిని నిల్చోబెట్టకూడదు. నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పట్లను విదిలించి మడత పెట్టాలి. లేకపోతే దరిద్రదేవత అక్కడే కూచుండిపోతుంది. బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలుతికిన నీళ్లు కాళ్లపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు ఎప్పుడూ అద్దం ఉండకూడదు. అద్దంలో ముఖం చూసుకొని తలదువ్వటం లాంటివి చేస్తే డబ్బు ఇంట్లో నిలవకుండా పోతుంది. అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు తదాస్తు అంటే గనక చెడు ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి తలుపుపైన వెయ్యకూడదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుంచి దరిద్రము శని వంటి పదాలను వాడకూడదు. వంటగదిలో వాడే మసిబట్టలను పొద్దుబోయిన తర్వాత ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు కుప్పలు కుప్పలుగా ఉండకూడదు. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను నేలపై ఉంచకూడదు. కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేటు కానీ ఉంచి దానిమీద దీపారాధన కుందులు పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు వేరుశనగ నూనెను పూజలో అసలు వాడకూడదు. మంగళసూత్రాలకు పిన్నిసులు కానీ ఇనుపుకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. దేవుడికి దీపారాధన చేసేటప్పుడు దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. ఎప్పుడూ గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది. శనివారం రోజున నల్లని వస్తువులు కొనకూడదు. కత్తెర కత్తులు వంటివి శనివారం కొనుగోలు చేసినట్లయితే శని ప్రభావము ఎక్కువవుతుంది. మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులుండే భాగాన్ని తాముంచుకొని ఇంకొక భాగాన్ని వేరే వాళ్లకు ఇవ్వాలి. స్నానం చేయకుండా బీరువాని అస్సలు తెరవకూడదు. డబ్బులు ముట్టుకోకూడదు.
పూజాగదిలో విరిగిపోయిన విగ్రహాలను, చిరిగిపోయిన చిత్రపటాలను, అలాగే చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ ఉంచకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసము కొంచెం చక్కెర అయినా నైవేద్యంగా పెట్టాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా మళ్ళీ వాడకూడదు. హడావుడిగా ఎప్పుడూ పూజ చేయకూడదు. దేవుని పూజ చేసేటప్పుడు ముందు రోజు దేవుడికి పెట్టిన పూలను తీసి ఒక కవర్లో వేసి పారే నీటిలో వెయ్యాలి. పూజ చేసేటప్పుడు ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. దీపారాధన చేసేటప్పుడు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పూజ చేసుకోకూడదు. దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేయకూడదు. ఈ పొరపాట్లు చేయకుండా ఇంట్లో గనక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.